అస్వస్థ గురైన శర్మిల పాల్కొండలో కొనసాగుతున్న ఇందూరు సాధు సమ్మేళనం ఎల్లుకు శుభాకాంక్షలు తెలియజేసిన సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ ప్రత్యేక హోదా జేఏసీ చైర్మన్ గా రాముకి ఎన్నిక నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఇందూరు సాధు పరిషత్ 17వ వేదాంత విజ్ఞాన మహాసభ విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం చివరి రోజు కావడంతో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉదయం యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 60 సాధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రవచనాలు ఉపదేశించారు. ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలని, మనందరిలో దైవభక్తి ఉండాలని, గురుభావనలు కలిగి ఉండాలని వారు కోరారు. సభకు హాజరైన సాధువులను స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. రోజు 3000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఎందుకంటే సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాద ప్రజాపతిహి అనే అన్నారు గీతలో. ప్రపంచ సృష్టి నిర్మాణం చేసేటప్పుడే కృష్ణార్పణము రామార్పణము శివార్పణం అంటూ చేస్తేనేమో మన సురైందిరా నేనే అయిపోయింది అనుకున్నా స్వామి. కాదు బిడ్డ, సురైందిరా గట్లా చెప్పు. ఏ మా గురు మస్తు చెప్పిండు, మస్తు చెప్పిండు అన్న. అరే అవ ఏం ఆడుకో, ఏం అవసరం లేదని చెప్తున్నాడు. ఏం గురైన గురువా, ఏం అవసరం వద్దట. అనుభవంగా చెప్తున్నా, నా కర్మనా నా ప్రజలా నా ధనేనా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గత 3 రోజులుగా కొనసాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ పంచాయతీ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలని, విధి నిర్వహణలో చనిపోయిన జూనియర్ మరియు అవుట్సోర్సింగ్ కార్యదర్శుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాన్ని చేపట్టాలని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించమని తేల్చి చెప్పారు. ఎందుకోసం చేస్తున్నారు ఇది? మాది ఈ సంవత్సరం వరకు 4వ నెల 12వ తారీఖు వరకు మాది ప్రొబేషన్ పీరియడ్ అయిపోయి 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి అట్లనే అవుట్సోర్సింగ్ సెక్రటరీని కూడా పంచాయతీ సెక్రటరీ కన్వర్ట్ చేస్తూ రెగ్యులర్ చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. ఏ ప్రాతిపదికన తీసుకున్నారు మిమ్మల్ని రెగ్యులర్ కదా, ఎట్లా తీసుకున్నారు తీసుకోవడం? ఎందుకోసం చేస్తున్నారు సమ్మె? సమ్మె చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మాది 2019లో మేము జాయిన్ అయినాం. 2023 ఏప్రిల్ 12 వరకు 4 సంవత్సరాల ప్రొబేషనల్ పీరియడ్ కంప్లీట్ అయింది. అయినా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదనే ఉద్దేశంతో మేము సమ్మె చేయడానికి పూనుకున్నాం అన్నమాట. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే, ఈ ప్రొబేషనల్ పీరియడ్ను సర్వీస్ కాలంగా గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మా మిత్రులను జగదేవ్పూర్ మండలం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం జగదేవ్పూర్ ఆధ్వర్యంలో అమ్మవారికి 21 రకాల పండ్లతో పంచామృత అభిషేకం, వాసవి మాత పారాయణం మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఓం బుధాయ నమః. ఓం వైశ్య కులోద్భవాయ నమః. ఓం నాగేశ్వర స్వామిధ్యాయ నమః. ఓం మూర్తయే నమః. ఓం చంద్రభాషిణే నమః. ఓం తేజవత్యే నమః. ఓం సర్వవత్యే నమః. ఓం సరస్వతీ ప్రదాయ నివారణే నమః. ఓం సర్వవత్యే నమః.
ఓం మణిపూరే నమః ఓం విజయతాయ నమః ఓం మంగళాయ నమః ఓం సౌందర్య శోభితాయ నమః ఓం మహాశక్తి సంస్థాయ నమః ఓం సంసంఖ్య సేవితాయ నమః ఓం మహానీయ గుణార్థనాయ నమః ఓం భక్త రక్షణ దీక్షాయ నమః ఓం సర్వశక్తుల నివాసనాయ నమః ఓం కుసుమంబ పుత్రికాయ నమః ఓం కరుణ రస సాగరాయ నమః ఓం అధిరాజి ప్రసన్నమాయ నమః ఓం విశ్వమ్రవణ కారిణ్యాయ నమః श्री वासवी कन्याका परमेश्वरी अम्मवारी जयंती सदर्भंगा पट्टणंलोनी श्री कन्याका परमेश्वरी आलयंलो अम्मवारु बंगारु पट्टुचीर वज्र किरीट अलंकरणतो भक्तुलकु दर्शनमिच्चारु। उदयं अम्मवारिकी अर्चकुलु स्वप्नं प्रत्येक पूजलु शत कलशाभिषेकालु जरिपारु। जिल्लालोनी आर्यवैश्यलु आलयानिकी विच्चेसि अम्मवारिनी दर्शिंचुकोनि कुंकुमार्चनलु निर्वहिंचुकुन्नारु। ई सदर्भंगा देवालयं कमिटी अध्यक्षुलु नारायणं श्रीनिवासराव मात्लाडुतू नेटि नुंडि 3 रोजुल पाटु जयंती उत्सवं निर्वहिस्तुन्नट्लु तेलिपारु। आर्यवैश्य संघं जिल्ला अध्यक्षुडु कुम्मरगुंट श्रीनिवासराव मात्लाडुतू देवालय गौरव अध्यक्षुलु डिप्यूटी स्पीकर कोलकट्ल वीरभद्रस्वामि सलहालु सूचनलतो अम्मवारी जयंती उत्सवं निर्वहिस्तुन्नट्लु तेलिपारु। ओम नमः शिवाय। యాదాద్రి భువనగిరి జిల్లా మండలం కార్యదర్శి కనకరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు రిజర్వేషన్ కల్పించి పరిపాలనా భాగం చేసిన బాగుపడేలా రాణించిన వాటికే పరిమితంగా ఉద్దేశించి ఎన్టీఆర్ మహిళా ఆర్థికంగా బలపడడానికి పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు। ట్రాక్టర్ రుణాలు ఇచ్చి వారి కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డారు। తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అవసరం ఉందని బడుగు బలహీన వర్గాలకు మళ్ళీ రాజ్యాంగ ఫలాలు పొందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు। తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబేన రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు మన్న సంజీవరావు గారికి, తెలుగు రైతు అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారికి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జగారెడ్డి గారికి, తెలుగు యువత జిల్లా నాయకులు వీరప్ప గారికి, మండల పార్టీ కార్యదర్శి కనకరాజు గారికి, గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముత్తిరెడ్డిగూడెం గ్రామ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ భువనగిరి నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు తాతల్లి అధ్యక్షులు రామచంద్ర గారు గారికి అందరికీ చెప్పారు।
జురాసంగం మండలం ఈదులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి చండీ హోమం వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సందడి చేశారు. అనంతరం భోజన కార్యక్రమాలను నిర్వహించారు. ఓం అగ్నే స్వాహ్నేమ పూర్వార్ధే దక్షిణ ఉత్తరాయ స్వాహ అగ్నే నమో నమ ఓం అగ్నే వాయువ్యాయ స్వాహ వాయువ్యాం జాయ నమ ఓం ఈశాన్యాయ నరుతయ స్వాహ ఈశాన్యాయ నమో నమ ఓం అగ్నే నమో నమ అగ్నే స్వాహ అగ్నే నమో నమ భూర్భోత్సవం దశ విదర్భరే భర్గో దేవత ధీమహే ధియో యోన ప్రచోదయాదో అగ్నే భోము గాయత్రీ నమో నమ అలాగే దీన్ని పట్టుకునేది ఓం మహాగణాధిపతయ నమో నమ ఓం గణ అలాగే అన్నిటిలో పూజ మీకు ఏవైతే ధాన్యం ఇచ్చామో అన్నిటిలో వేసేయండి. అది శివగోత్ర దోస్య మాణిక్యం దేశ స్వాతి నాణ్య కల్పండి. శివగోత్ర దోస్య సంగమేశ్వర నామదేశ తెలంగాణ ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు బహుజన బిడ్డ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో టూరిజం ప్లాజాతో కలిసి అభినందించిన సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షుడు జికె వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ నికార్సైన ఉద్యమకారుడికి ఈ పదవి వల్ల అరుదైన గౌరవం దక్కిందని, యువకుడైన శ్రీనివాస్ యాదవ్ భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించి అనగారిన వర్గాలకు సేవ చేయాలని, సర్వాయి పాపన్న కోటలు పర్యాటక కేంద్రం చేయడానికి కృషి చేయాలని వీరస్వామి గౌడ్ సూచించారు. స్పందించిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో త్వరలో పాపన్న ఏలిన కోట భువనగిరి కోటను టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఉందని, అలాగే సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. యాదవ్ సపరేట్ గౌడ్ సపరేట్ పద్మ సపరేట్ ఉండాలి. చేత కార్మికులు అందుకే వెళ్తే సార్ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టినది డిసెంబర్ పోయిన 18 ఈ 18 ప్రకారం పని పడుతుంది. ఏమంటే 25,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు చనిపోతుంది. దెబ్బలు అయితే 15,000 రూపాయలు వాళ్ళు టూకీగా తయారు. టూకీగా ఇప్పుడు వెంకటేష్ సార్ అంటే ముఖ్యమంత్రి గారి సహకారం అంటే దీన్ని ఏం చేస్తానమాటే దీన్ని 25,000 50,000 వచ్చి ఈ 15,000 30,000 చేస్తే జర ఉపశమనం ఉంటుంది. ఓన్లీ అది కాకుండా ఇప్పుడు మాకు వచ్చే 5 లక్షలు ఎక్స్పీరియన్స్ చూసుకున్నా అది త్వరగా ఇవ్వాలని చెప్పిన ప్రధానమంత్రి అవి అట్నే ఉండిపోతుంది. ఇంతవరకు కొనిజర్ల మండలంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల సర్వం కోల్పోయామని షర్మిలకు వివరించిన రైతులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థకు గురైన షర్మిల పొలంలోనే కింద పడిపోయింది. షర్మిల వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మం రైతులు దారుణంగా నష్టపోయారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన మొక్కజొన్న పంట నీలపాలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గత నెల ఇదే ఖమ్మం జిల్లాకు కేసీఆర్ వచ్చాడు. మొక్కజొన్న పంటను పరిశీలించి 10,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పారు. ఇప్పటి వరకు 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. పెద్ద పెద్ద భవంతులు కట్టేందుకు డబ్బులు ఉంటాయని తెలిపారు. నాలుగేళ్ల క్రితమే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆదాని డేటా సెంటర్లకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ వాటికే సీఎం జగన్ భూమి పూజలు చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి అరెస్టుపై రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే జగన్ విశాఖ పర్యటన చేస్తున్నారని విమర్శించారు. మరి ఈ రోజు పొజిషన్ చూస్తే అవన్నీ కూడా రద్దయ్యాయి. కేవలం ఒక సింగపూర్ ఎయిర్లైన్స్ ఒకటే నడుస్తూ ఉంది. దాదాపు 6 విదేశీ విమానాలు ఉంటే అవన్నీ పోయి కేవలం ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ రన్ అవుతా ఉంది. విశాఖపట్నం నుంచి ఏదైతే అక్వా షింప్ హ్యాచరీస్ ఉన్నాయో వాళ్ళు సీడ్ ఎక్స్పోర్ట్ చేయాలని మొత్తం రెడీ చేసుకుంటే ఆ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ లేక ఆ ఫ్లైట్ ఫెసిలిటీ లేక
ఏదైతే ఎయిర్ కార్గో స్క్రీనింగ్ చేసే ఫెసిలిటీ ఇక్కడ లేకపోవడం వల్ల దాదాపు కోట్లాది రూపాయల రొయ్య పిల్లల సీల్డ్ ని బయట పారబోసి వాళ్ళు నిరసనకు తెలియజేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు శంకుస్థాపన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థకు గురైన శర్మిల పాల్కొండలో కొనసాగుతున్న ఇందూరు సాధు సమ్మేళనం ఎల్లుకు శుభాకాంక్షలు తెలియజేసిన సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ ప్రత్యేక హోదా జేఏసీ చైర్మన్ గా రామ్కి ఎన్నిక. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి బిఎన్ఐ న్యూస్.